అస్మద్గురుభ్యో నమః. ఆపస్తంభ సూత్రః యజుశాఖాధ్యాయే అని బ్రాహ్మణులు కొంతమంది తన ప్రవరలో చెప్పుకున్నట్టుగా, అసలు ఏమిటి ఆపస్తంభ సూత్ర అని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో 300 మంది ఆపస్తంభ సూత్రానికి చెందినవారే. అసలు ఈ ఆపస్తంభ సూత్ర అంటే అర్థమేమిటి అనేది తెలుసుకుందాం. ఈ ఆపస్తంభుడు అనే మహర్షి గురించి తెలుసుకోవాలి. ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపాడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలాసేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు. కర్త భోక్తగారి కాళ్ళు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించాడు. వచ్చిన మిగతా సాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు ఈ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించాడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలకుండా తినేశాడు ఆ బ్రాహ్మణుడు. కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకు దిగింది. మాటలలో హేళన కనబడడం మొదలైంది. దానిని లెక్క చెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు, ఏమిటిలా చూస్తున్నారు అని అన్నాడు. అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తను ఇంకా పెట్టు అని అంటున్నాడు. తనని అలా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించడానికే అనుకున్నాడు ఆ కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయి ఇంకా కావాలి ఇంకా కావాలి భోక్త అడుగుతూ ఉంటే కర్తకి కొంచెం కోపం వచ్చింది. దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరలో బోర్లించేశాడు. ఇంకా తృప్తి అయిందా అని అన్నాడు. భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్థాహ అని అడగటం, భోక్త తృప్తోస్మి అని 3 చెప్పడం సాంప్రదాయం కదా. అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు. కానీ ఈ భోక్త లేదు, నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి నేను పెట్టిన శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు అని కోపం తెచ్చుకున్నాడు. కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎర్రగా చేసుకొని ఆయన ఈ భోక్తగా వచ్చిన బ్రాహ్మణుడిని శపించడానికి చేతిలో జలం తీసుకొని అభిమంత్రించి బ్రాహ్మణుడి తల మీద చల్లడానికి మొదలుపెట్టాడు. అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతిలో అభిమంత్రించి తల మీద చల్లిన జలాన్ని క్రింద తన తల మీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆపేశాడు. కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్న చోటనే నిలబడిపోయాడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కారు, తనకంటే గొప్పవాడు అని తెలుసుకొని, పూజ్యుడా మీరు ఎవరు, నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు అని అడిగాడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పాడు. నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువల్ల నన్ను ఎగతాళి చేశావు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించావు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతలు ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించావు. నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఇలా చేశాను. శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కొంచెం కోపం తెచ్చుకొనకూడదని తెలుసుకో అన్నారు. దానికి కర్త, స్వామి నా తప్పుని తెలుసుకున్నాను, క్షమించండి, ఇక మీదట ఇటువంటి తప్పు చెయ్యను. నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తి కాలేదే, దానికి ఏమి చేసేది అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నేను తృప్తి చెందలేదు, అయినా చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు, అందుచేత పురుష సూక్తాన్ని పారాయణం చేయి, ఈ దోషం పరిహరించబడుతుంది అన్నాడు. దానిని
పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేశాడు. జలాన్ని మధ్యను ఆపేరు గనక ఆయనకు ఆపస్తంభులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుష సూక్తాన్ని కాటకోపనిషత్తును పారాయణం చేస్తే నియమం ఉన్నది. ఆపహ అంటే నీరు. ఆ నీటిని స్తంభింపజేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన అంటే ఆ శ్రాద్ధానికి భోక్తగా విచ్చేసిన బ్రాహ్మణుడు పేరు ఆపస్తంభులు అని పేరు తెచ్చుకున్నారు. ఇది ఆపస్తంభ సూత్ర అనే ప్రవర చెప్పుకునే వారి యొక్క మునుల యొక్క కథ. ఓం అస్మద్గురుభ్యో నమః.